హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మేజర్ మూవీ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ మేజర్ ద మూవీ ఈ మూవీ ఫుల్ మూవీ రివ్యూ ఇస్తాను మీకు ఈ మూవీ వచ్చేసి జూన్ థర్డ్ ట్వంటీ ట్వంటీ టూ రోజు రిలీజ్ అయింది ఈ మూవీలో సందీప్ ఉన్ని కృష్ణన్గా యాక్ట్ చేసిన వారు అడవిశేష్ ఈ మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు ఇన్వాల్వ్ అయిపోతారు మూవీలో అసలు ఈ మూవీ తీసిన డైరెక్టర్ నెక్స్ట్ ఇంకా ఎవరు కూడా సందీప్ పుణ్యకృష్ణన్ మీద మూవీ తీసే ఛాన్స్ ఇవ్వకుండా తీసేశాడు మూవీని అంత క్లియర్ కట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మూవీ చాలా బాగా తీశారు స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్ ఫస్ట్ సీన్ వచ్చేసి సందీప్ పుణ్యకృష్ణన్ చిన్నప్పటి ఇన్సిడెంట్స్ చూపిస్తారు సో అక్కడనే మన హీరో క్యారెక్టర్ అనేది మనకు తెలిసిపోతుంది చిన్నప్పుడే తర్వాత హీరోకి చిన్నప్పటి నుంచే నావీ నావీలో ఇంట్రెస్ట్ ప్లస్ డిఫెన్స్ చూస్తూ అట్లా పెరుగుతాడు సో నావీలో అప్లై చేస్తాడు పెద్ద అయిన తర్వాత తర్వాత నావీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది చాలా బాధపడుతూ ఉంటాడు సో అదే టైంలో హీరోకి ఒక హింట్ ఐడియా వస్తుంది డిఫెన్స్లో పని చేయాలంటే నావి ఒక్కటే కాదు ఇంకా మిగతా వాటికి కూడా అప్లై చేయొచ్చు కదా అనే థాట్ హీరోకి వస్తుంది అప్పుడు ఆర్మీలో అప్లై చేశాడు అన్నమాట సో అక్కడి నుంచి మన హీరో కెరియర్ అనేది స్టార్ట్ అవుతుంది సోల్జర్గా సో అక్కడ ట్రైనింగ్ కానీ అలాంటి ప్రతి దాంట్లో హీరో మంచిగా పర్ఫామ్ చేస్తూ మేజర్ లెవెల్గా ఒక ఆర్మీ ట్రైనర్గా ఎదుగుతాడనమాట సో ఒకరోజు ఏమవుతుందంటే హీరోకి లీవ్ కావాల్సి వస్తుంది ఆ లీవ్ అనేది ఒకరోజు లీవ్ తీసుకొని ఇంటికి వెళ్దామనే టైం ఇంటికి వెళ్తుండగా ఆ జర్నీలో ఉన్నప్పుడే ముంబై తాజ్ హోటల్ మీద అటాక్ జరుగుతుంది సో అప్పుడు మన హీరో ఆ లీవ్ని ఆ జర్నీని క్యాన్సిల్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి సో అక్కడ పోలీస్ ఫోర్స్ని కాదు మన ఇండియన్ డిఫెన్స్లో ఉన్న ఒక సెక్షన్ ఏంటంటే ఎన్ఎస్జి అని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వీళ్ళు ఇలాంటి ఆపరేషన్స్కి ట్రైన్ అయి ఉంటారు ఎలా కాపాడాలి హాస్టెస్ని ఎలా టెర్రరిస్ట్లని చేయాలి అనేది వీళ్ళు అన్ని ట్రైనింగ్ అయి ఉంటారు కాబట్టి సో పోలీస్ని కాదు ఎన్ఎస్జిని పంపిద్దామని సందీప్ పుణ్యకృష్ణ అడ్వైజ్ చేస్తాడు సజెషన్ ఇస్తాడు సో అప్పుడు ఈ ఎన్ఎస్జి డిపార్ట్మెంట్ని పంపిస్తారన్నమాట అయితే ఇక్కడ మన హీరో అసలు వెళ్ళకూడదు ఎందుకంటే ట్రైనింగ్ ఆఫీసర్ ఎప్పుడూ ఆ ఎమర్జెన్సీ పరిస్థితుల్లోనే వెళ్తాడు కానీ ఇలా స్టాఫ్ అందరు ఉన్నప్పుడు కానీ ఇలాంటి సమయాల్లో ట్రైనింగ్ ఆఫీసర్ ఎప్పుడు అసలు ఫీల్డ్లోకి వెళ్ళడు ఓన్లీ ట్రైనింగ్ ట్రైన్ అయి ఉన్న సోల్జర్స్ మాత్రమే పంపిస్తారు కానీ మన సందీప్ ఉన్నికృష్ణన్ గారు రిస్క్ చేసి డేర్తో నేనే వెళ్తాను అని నేనే ఫీల్డ్లోకి వెళ్తానని ఫీల్డ్లో దిగుతారు సో సెకండ్ హాఫ్ నుంచి ఫైట్ తాజ్ హోటల్ ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా మన ఆర్మీ అంత అంత వరకు ఎదిగాడు అనేది ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం ఇక తాజ్ హోటల్ ఫైట్ అయి ఉంటుంది ఈ సినిమాలో ఇంకొక పాయింట్ని చాలా బాగా చూపించారు సోల్జర్ అక్కడ ఫైట్ చేస్తుంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేది చాలా బాగా చూపించారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ చాలా క్లియర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎలాంటి కండిషన్స్ ఉంటే వాళ్ళకని చాలా బాగా చెప్పారు సెకండ్ హాఫ్ నుంచి ఫైట్ తాజ్ హోటల్ ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది సోల్జర్స్ చాలా మందిని చంపిస్తారు సో మన హీరో ఎందుకు ఇంత పేరు వచ్చిందంటే నైట్ అయిపోద్ది నెక్స్ట్ డే మార్నింగ్ ఫైట్ కంటిన్యూ చేద్దామని అందరూ ఎక్కడోళ్ళు అక్కడ అయిపోతూ ఉంటారు అప్పుడు ఒక ఫోన్ వస్తుంది ఏంటంటే తాజ్ హోటల్ పైన ఫిఫ్త్ ఫ్లోర్లో ఒక ఆమె ఇంకా బతికే ఉంది అంటే అందరు చనిపోతారు ఆమెనే చాలా కష్టపడి దాక్కొని దాక్కొని బతికి ఉంటుంది నైట్ ఒక వాకి ఆమెకు దొరికితే ఆమె అందులోంచి కాల్ చేస్తుంది కిందన్న వాళ్ళకి కాల్ చేసి నేను ఇక్కడ బతికే ఉన్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది ఇంకా ఎవరు కాపాడలేదు త్వరగా రండి నాతో పాటు ఇంకో చిన్న పాప కూడా ఉంది ఇక్కడ బ్రీత్ అందట్లేదు సరిగ్గా త్వరగా వచ్చి కాపాడండి అని చెప్తుంది కాల్ కట్ చేయకముందే వేరే టెర్రరిస్ట్ ఆమె దగ్గరికి వస్తుంటే ఆమె భయపడి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆర్మీ కమాండర్ ఒక ఆయన ఉంటాడు ఆయన ఇప్పుడు రిస్క్ ఆ ముక్క కోసం మనం వెళ్ళడం రిస్క్ ఆమె నిజంగానే జెన్యునా లేదా టెర్రరిస్ట్లే మాట్లాడిపించి బై పైకి రావాలని చేశారా మనకు తెలీదు మనం రిస్క్ చేసి ఇప్పుడు అసలే హ్యూజ్ లాస్ట్లో ఉన్నాం ఇప్పుడు వెళ్ళలేము మార్నింగ్ వెళ్దామని అంటారు కానీ మన సందీప్ పుణ్యకృష్ణనే ఉండి ముందుకొచ్చి లేదు ఒక్కరినైనా కాపాడాల్సిందే నేను వెళ్తా కావాలంటే అందరిని ఎవ్వరు రాని కానీ నేను ఒక్కరినైనా పైకి వెళ్ళి ఆమెను తీసుకొని వస్తాను అని చెప్పి చాలా అడగడంతో కమాండర్ కూడా ఒప్పుకుంటాడు ఉన్ని కృష్ణన్ ఒక్కడే పైకి వెళ్తాడు సో అయితే టెర్రరిస్ట్ అందరినీ డిఫైన్ చేసుకుంటూ పైకి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి రీచ్ అవుతాడు తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కిందికి తీసుకొస్తూ ఉంటాడు కిందికి తీసుకొని వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఒక టెర్రరిస్ట్ షూట్ చేస్తాడు ఉన్ని కృష్ణన్ని సో అక్కడ ఉన్ని కృష్ణన్ పైనే ఉండిపోతాడు ఆ లేడీ మాత్రం ఆ చిన్న పాపతో కిందికి వచ్చేస్తుంది ఇక్కడే ఒక అసలైన సీన్ ఉంటుందండి హైలైట్ సీన్ ఇది ఒక వీళ్ళందరూ ఒక హాల్ లాంటి రూమ్లో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లర్ని పిల్లర్ ఉంటుంది ఆ స్తంభం ఆ స్తంభాన్ని కవర్ తీసుకొని ఉంటారు సో ఈ టైంలో ఏమవుతుందంటే కృష్ణన్ ఒకటే దగ్గర ఉంటాడు ఒక ప్లేస్ దగ్గర ఏ ప్లేస్లో ఉన్నాడు టెర్రరిస్ట్ అందరికీ తెలుసు టెర్రరిస్ట్ ఒక బాంబ్ తీసుకొని మన మేజర్ ఉన్న చోట దగ్గర వేస్తారు సో మేజర్ అదే టైంలో ఇంకో ప్లేస్లో ఇట్లా జంప్ చేసి కవర్ తీసుకొని ఆ బాంబ్ నుంచి అయితే సర్వైవ్ అవుతాడు సో ఆ రూమ్ హాల్ మొత్తం డస్ట్ డస్ట్ అయిపోద్ది అప్పుడు ఉన్నికృష్ణన్ ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి టెర్రరిస్టులు గ్రూప్గా ఇట్లా ఆ ప్లేస్ దగ్గరికి వస్తూ ఉంటారు అదే టైంలో ఉన్నికృష్ణన్ తెలివిగా ఆలోచించి అతని ఉన్న పిస్తోల్ని రీలోడ్ చేసుకొని ఫాస్ట్గా ఒక సైడ్కి ఇట్లా విసిరేస్తాడు ఆ పిస్తోల్ విసిరేసిన సైడ్ సౌండ్ వచ్చిన సైడ్ టెర్రరిస్టులు అందరూ ఫైర్ చేస్తూ ఉంటారు అదే టైంలో అడ్వాంటేజ్ తీసుకొని ఉన్నికృష్ణన్ ఉన్న అసలు ప్లేస్ నుంచి లేచి ఫైర్ చేస్తూ ఉంటాడు అట్లా టెర్రరిస్ట్ చాలా అందరికీ బుల్లెట్లు దాకి డ్యామేజ్ అవుతుంది ఒకరు చనిపోతారు టెర్రరిస్టులు సో మళ్ళీ అక్కడ కాదు ఇక్కడ ఉన్నారని చెప్పి టెర్రరిస్టులు ఇటు తిరిగినప్పుడు ఉన్నికృష్ణన్ అదే టైంలో అడ్వాంటేజ్ తీసుకొని ఇంకో ఆ గన్ పడేసిన పిస్తోల్ పడేసిన సైడ్కి స్లైడ్ చేసుకుంటూ ఆ పిస్తోల్ తీసుకొని అక్కడ నుంచి ఫైర్ చేస్తాడు మళ్ళీ టెర్రరిస్టులు అందరూ కవర్ తీసుకొని మళ్ళీ ఫైర్ చేసే టైంకి ఇంకో ప్లేస్కో ఇంకో సైడ్ నుంచి ఫైర్ చేస్తాడు ఇట్లా త్రీ ఫోర్ టైం చేయగానే సగం మంది టెర్రరిస్టులు చనిపోతారు సో అదే టైంలో టెర్రరిస్ట్ లీడర్ ఏం చేస్తాడంటే ఇంకొక సైడ్కి వెళ్ళి అతను పిస్తోల్తో ఉన్ని ఇంకా ఫైర్ చేస్తాడు సో అక్కడ ఉన్నికృష్ణన్కి పెద్ద డ్యామేజ్ జరుగుద్ది సో టెర్రరిస్ట్లో ఉన్ని కృష్ణన్ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఫైట్లోకి వెళ్తారు అదే టైంలో కింద నుంచి కమాండర్ మాట్లాడుతూ ఉంటారు ఆ ఉన్ని కృష్ణన్ చెప్పండి రిప్లై ఇవ్వండి ఏం జరుగుతుంది పైన అని అప్పుడు ఉన్ని కృష్ణన్ ఒక లాస్ట్ డైలాగ్ ఇస్తారు అదే రియల్ లైఫ్లో లాస్ట్ డైలాగ్ ఉన్ని కృష్ణన్ దగ్గర నుంచి ఏంటంటే డోంట్ కమ్ అప్ ఐ విల్ హ్యాండిల్ దిమ్ అంటాడు ఈ డైలాగ్ ఇచ్చేసి వాకి టాకి బంద్ చేసి